పేరు నవలిక. మీరే క్లాస్ మేడం? 10th క్లాస్. బోర్డ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నాం. టీచర్స్ అందరూ ఉన్నారా? టాయిలెట్స్ ఉన్నాయా? సరిపడా ఉన్నాయా? అన్ని సౌలభ్యం సరిపడా పక్క లేదా? అట్లా చెప్పమని చెప్పినండి. నిజంగా మీరు ప్రాపర్ ఎక్కడ? ఇక్కడ చెల్లపల్లి. డాడ్ ఏం చేస్తారు? మమ్మీ పార్క్. ఎన్ని ఎకరాల పొలం? రైతు బంధు అంటే తెలుసా? పర్ ఎకర్ పర్ క్రాప్. పర్ క్రాప్ రెండు పంటలు కదా సంవత్సరానికి? ఒక పంటకి 5,000 ఒక ఎకరానికి. ఒక సంవత్సరానికి ఎంత? 2 times అంటే ఎంత? 8,000. 10,000. ఇదివరకు ఎప్పుడు ఉండే స్కీమ్ తెలుసా నీకు? అసలు తెలుసా? మీ నాన్న ఎప్పుడ చెప్పిందా రైతు బంధు గురించి? ఓన్లీ 2 years before you knew. Why is that? అంతకంటే ముందు you never asked. ఇంట్లో ఎవరెవరు ఉంటారు? Your brother. ఆయన ఏం చేస్తున్నారు? ఇక్కడే ఉన్నారు. వేరే ఇక్కడ You know how much government spends on your kids every year? On each of the students, government spends about 1,20,000. So your uniforms, your bed sheets, your furniture, your books, everything is being provided free of cost. You know that, right? And you are the brightest of the bright talent. So the government enduk chestundi pani? Develop kaadu, to make you global citizens, to ensure that you become KCR gari kalendante. You should become global citizens and you can compete with the best in the world. Adha India la kaadu, duniya tho kotladalani chestundi. Okay, good luck to అందరికీ. ఆల్ ది బెస్ట్. ఇక్కడ నుంచి స్టేట్ ర్యాంకులు రావాలి. అద్భుతమైన స్కూల్ ఉంది మరి. స్టేట్ ర్యాంకులు కావాలి, టాపర్స్ కావాలి, IAS ఆఫీసర్లు కావాలి, కలెక్టర్లు కావాలి, ఎస్పీలు కావాలి, ఇంజనీర్లు కావాలి, డాక్టర్లు కావాలి. అయితేనా? పక్కనా? ఒక్కొక్క స్టూడెంట్ మీద ప్రభుత్వం ఎంత ఖర్చు పెడుతుంది? 1,20,000. ప్లీజ్ మేక్ us all proud. Please make your parents proud. All the best.